అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో జియాగూడలో ఉన్న రంగనాథస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. రంగనాథస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జియాగూడలో ఉంది. మూసీ నది ఒడ్డున ఉన్న ఈ పురాతన ఆలయాన్ని 400 ఏళ్ల క్రితం నంగనూర్ ప్రథమ పీఠం నిర్మించింది. కుతుబ్షాహీ రాజవంశం పాలనలో ఈ ప్రాంతాన్ని షౌకర్ కర్వాన్ అని పిలిచేవారు. వైష్ణవ నంగనూర్ ప్రథమ పీఠాధిపతి కళ్యాణ వనమలై రామానుజజియర్ ఇక్కడ విష్ణు ఆరాధన నిర్వహించాడు. కాబట్టి ఈ ప్రదేశానికి అతని పేరు మీద జియర్గూడ అని పేరు పెట్టారు. తర్వాత అది జియాగూడగా రూపాంతరం చెందింది. హైదరాబాద్లో మొట్టమొదటి ఈ ఆలయం 400 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ద్రావిడ శైలిని అనుసరించి మూసీ నది ఒడ్డునున్న 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించబడినది. 3 అంచెల రాజగోపురం ఉంది. గర్భాలయంలో రాతిపై పాము మంచం మీద పడుకున్న విష్ణువు రూపంలో రంగనాథుని విగ్రహం ఉంది. లక్ష్మీదేవిని రంగనాయకిగా పూజిస్తారు. ఆండాల్ కొరకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. గరుడ మందిరం వెనుక వైపు పంచలోహాలతో తయారు చేయబడిన ధ్వజస్తంభం ఉంది. గర్భగుడి పైన విష్ణుమూర్తి దశావతారాలు విగ్రహాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి ప్రధాన పండుగ ఇక్కడ. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు అనేక జిల్లాల 1000 మంది భక్తులు వచ్చి హాజరవుతారు. ఇక్కడ నవగ్రహాలు, హనుమంతుడు కూడా కొలువయ్యున్నాడు. భోగి పండుగ నాడు గోదా కళ్యాణం జరుగుతుంది. చూడని వారు ఈ స్వామివారిని దర్శించుకోండి. పురాతన దేవాలయాల డెవలప్మెంట్కి మనకు ఉన్న దాంట్లో కొంత డొనేట్ చేద్దాం. హిందూ దేవాలయాలను, హిందూ సాంప్రదాయాన్ని రక్షిద్దాం. ఓం నమో నారాయణాయ. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు.